గడప కమ్ముల పునాదుల దిరిగిపోయే ఆరాధన. ఆ ఆరాధన చేసే అంత కాల్ చేయాలా? సైలెంట్గా ప్లెజెంట్గా మెలోడియస్గా యాడుందరా చూపించు. ఆరాధన ఎట్లుండాలి సార్? గడప కమ్ముల పునాదులు అదిరిపోయేట్టుగా ఉండాలి. మీకు 1 కోటి రూపాయలు మాట చెప్పనా? చెప్పనా వద్దా? మరి మరి అట్లా అడిగితే అట్లా చూస్తారు ఏంటండి? శరాపులట ఆరేసి రెక్కలు కలిగి 2 రెక్కలు తమ ముఖమును 2 రెక్కలతో కాళ్ళను 2 రెక్కలతో ఎగురుతా పాటలు పాడుతున్నారే పరిశుద్ధుడని. వాళ్ళట సింహాసనమునకు ఎదుటను సింహాసనమును పైన ఎగురుచున్నారట. హలో, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ దట్ వర్డ్ ఇన్ యువర్ బైబిల్? గాడ్ ద ఆల్మైటీ అలౌడ్ ద సెరఫీమ్స్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ఏ ప్లేస్ ఈవెన్ అబౌవ్ హిస్ థ్రోన్. పిచ్చెక్కిపోద్దా ఆలోచిస్తే, తన సింహాసనమున కంటే పైన వాళ్ళని ఎగరనిస్తున్నాడు. ఒక నిజ ఆరాధకునికి ఎంత స్థానం ఇచ్చాడు దేవుడు తెలుసా మీకు? వర్షిప్పర్ అంటే ఏమనుకున్నావు నువ్వు? ఆరాధకుడు అంటే ఎవడు? శ్రావ్యంగా పాలగలిగిన వాడు మాత్రమేనా? తన సింహాసనమునకు పైగా శరాపులు ఎగురుతున్నారు. నేను అన్నాను, నువ్వు సరిగ్గా ఆరాధించాలి కానీ నీకు ఎంత స్థానం ఇస్తాడు తెలుసా దేవుడు? చాలామందికి తెలియదు ఆరాధించడం ఏంటంటే, ఆ చెప్పడం కొట్టండి, ఆ నోరు తెరవండి, ఆ చేతుల పాడు, జనం ప్రాణం తీయటం కాదురా బాబు, నువ్వు ఆరాధించాలి. Yes. నువ్వు మురిసిపోవాలి, నువ్వు సంతోషపడవాలా, నువ్వు తన్మయం చెందాలా, నువ్వు ఆనందపడిపోవాలా, నువ్వు ఆరాధిస్తూ ఉండాలా. అఫ్ కోర్స్ ప్రజలు కూడా నడిపించాలి. కొంతమందికి ఎలా ఉంటుందండి, ఆ పాడాలి, ఆ కొట్ట, డ్రిల్ మాస్టర్ లాగా చేతులతో 1 2 3 ఇది కాదు నీ పోస్ట్. నువ్వు ఆరాధించువాడవై ఉండాలి. నేను ఎంత హెచ్చిస్తాడు తెలుసు కదా దేవుడు? తన సింహాసనం కంటే పైన ఎక్కడినిస్తానంట, నాకు ఆశ్చర్యం వేసేస్తుంది. ఆరాధన ఎలా ఉండాలి చెప్పండి? గడప కమ్ముల పునాదులు అద్దరిపోయేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరాధన శక్తివంతంగా ఉండాలి. ఆరాధన చాలా గంభీరంగా ఉండాలి. ఆరాధన చాలా దద్దరిపోయేలాగా ఉండాలి. సైలెంట్గా చేసుకోవచ్చు కదా, అలా చేయలేమండి. అందుకే మోషే 3 దినముల ప్రయాణమంత దూరం వెళ్ళి అక్కడ మా దేవుని సేవించదము. ఆ సేవించదమన్న దానికి ఒక భాష, విమోషిపవగా. ఆ వర్షిప్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కుదరదు. మా సౌండ్ మీరు తట్టుకోలేరు, మేము అరణ్యంలోకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. We want to celebrate the victory of the Lord. We want to celebrate the glory of God. మేము వెళ్ళిపోతాం బయటికి. నేను అడిగేది అదే. సైలెంట్గా ఇది ఒకటే రెఫరెన్స్ దొరుకుతుంది. ఏంటి తెలుసు? సియోనులో మౌనముగా ఉండుట, యెహోవాకు స్తుతి చెల్లించుట. నీడు మొత్తం బతుకులు 66 పుస్తకాలు అడిగి నెంచిన వచ్చినది ఒకటే. ఈ శరాపులు కెరూబుల ఆరాధన, గడప కొమ్మలో పునాదులు అదిరిపోవటం, గాయకులు యాజకుండ్రు భేద శబ్దంతో పాడిరి, ఆనందగానము చేసిరి, ఉత్సాహధ్వని జయధ్వని ఆర్భాటము, యెహోవా ప్రభావునికి స్తోత్రములు, గొప్ప స్వరం, ఇవన్నీ పేజీలు చింపేసేటాడు బైబిల్లో. అవన్నీ చింపేసి ఒక పేజీ ఉంచుకున్నాడు. ఏంటది? సియోనులో మౌనముగా ఉంట స్తుతి చెల్లించుటయే. నేనేమో ప్రార్థన చేయలేడి కోసం మృతులను మౌన స్థుతులకి దిగిపోవారును, యెహోవాను సన్నిధింపున వచ్చినవే ఆడి కనపడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. పనికి మళ్ళీ చమత్కారాలు ఆపేసి పర్ఫెక్ట్గా ఆరాధన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శక్తివంతంగా దేవుని మనం ఆరాధించాలి. మోగు తాళములతో ఆరాధించాలి. సకల వాయిద్యాలతో ఆరాధించాలి.
గంభీర ధ్వని గల తాళములతో ప్రభునే హల్లెలూయా. కాంప్రమైజ్ అవ్వద్దు. వర్షిప్ అంటే చెలరేగిపో, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయినను సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించుడి అనే మాటను మర్చిపోకండి సుమా. ఎందుకంటే సన్నిధిలో సందడి ఉండాలి, అల్లరి ఉండకూడదు. ఆ రెండింటికి తేడా నీకు తెలుసని నేను భావించి చెబుతున్నాను. ఆమె ఉత్సాహం ఉండాలి, ఉద్రేకం ఉండకూడదు. పౌరుషం ఉండాలి, పొగరు ఉండకూడదు. ఇవన్నీ తేడాలు తెరిగిపోతే నీ క్వాలిటీ లేనట్లు లెక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటిలో నీళ్ళన్నీ డ్రింకింగ్ వాటర్ కాదు, ఆ మాత్రం బుద్ధి ఉంటే చాలు మనకి. స్తోత్రం చెప్పు. ఇవి నీళ్ళే కదా, అవి నీళ్ళే కదా. కడుపు చెడుద్ది, జాగ్రత్త. ఆ మాత్రం క్లాసిఫికేషన్ వర్గీకరణ రాకపోతే ఇంకేమిటి తెలివి? ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమెన్ అన్న వాళ్ళందరూ ధన్యులు అనని వారు. స్తోత్రం. హల్లెలూయా.